యాదగిరిపల్లి రోడ్లో అధిక సంఖ్యలో ట్రాక్టర్లు మిల్లు ఎదుట దిగుమతులు లేక రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకొని తక్షణమే వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శివసాయి రైస్ మిల్ మరో కొన్ని మిల్లుల దగ్గరకు వెళ్లి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తేమ శాతం అటు ఇటుగా ఉన్న రైతుల ధాన్యం కొనాలని మిల్లర్లకు సూచించారు. రెండు రోజులుగా అన్ని మిల్లుల వద్ద ధాన్యం ట్రాక్టర్లు నిలిచి ఉన్నందున రైతులు ఇబ్బంది పడుతున్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దిగుమతులు చేసుకోవాలని సూచించారు. అది కొన్ని సార్ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలి. పేదల కోసం కేటాయించిన ఇళ్ల స్థలాలను వెంటనే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గ గోకవరం మండలం కేంద్రంలో మాజీ జెడ్పీటీసీ బోసుబాబు గుణిపే భరత్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. గంగాలమ్మ గుడి వద్ద పేదల కోసం కేటాయించిన ఇళ్ల స్థలాలను పరిశీలించి అక్కడే టీడీపీ జెండాలతో ఆందోళన చేశారు. పాదూరు బోసుబాబు గోకవరం మాజీ జెడ్పీటీ సభ్యుడిని ఇక్కడ ధర్నా చేయడానికి కారణం ఏంటంటే మా పార్లమెంటరీ నియోజకవర్గ కరీంనగర్ గారైన జ్యోతుల నవీన్ గారు అలాగే మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో పేదలకు ఇళ్ల పట్టాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేయడానికి మేము ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే పేదలు ఇప్పటి నుంచో ఇల్లు ఇస్తారని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఉగాదిలో ఇస్తానన్నారు, తర్వాత మళ్ళీ సంక్రాంతికి ఇస్తానన్నారు, తర్వాత మళ్ళీ గాంధీ జయంతికి ఇస్తానన్నారు. కానీ ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తూ ఈ ప్రభుత్వం మోసపూరిత హామీలు ఇస్తుంది. మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం. ఇల్లు ఇల్లు స్థలాలు లేనటువంటి నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి గత మరి పదవి చేపట్టి 18 నెలలు అయ్యింది. మరి ఇంచుమించు అలా తాసారం చేసుకుంటూ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ దాన్ని నిలుపుదల చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం ఇంచుమించు 30 లక్షల మందికి 60,000 ఎకరాల భూములు కొనుగోలు చేయడం జరిగింది. ఆ భూములు అనేక కుంభకోణాలు కూడా జరిగింది. కేవలం వాళ్ళకి వైసీపీ కార్యకర్తలకే మంత్రులకి లేకపోతే ఎమ్మెల్యేలకి వాళ్ళకి అనుకూలమైనటువంటి స్థలాలు అనుకూలంగా ఉండేలాగా చూసుకొని వాళ్ళకి నచ్చిన రేట్లు కట్టుకొని 1-3 ఎంతలు ఎక్కువ పెరిగేలాగా రేట్లు సమకూర్చుకొని వాళ్ళ జేబులు నిండేలా చేసేసి వాళ్ళ ఇష్టానుసారంగా అధికారులు భయభ్రాంతులకు గురిచేసి వాళ్ళకి నచ్చినట్టుగా వ్యవహారం చేశారు. సో మరి దానికి పోతే మరి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మరి జగ్గంపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరి నూతన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులైనటువంటి శ్రీ జ్యోతుల నెహ్రూ గారు మరియు కాకినాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారైనటువంటి శ్రీ జ్యోతులి నవీన్ కుమార్ గారు ఆదేశాల మేరకు గోకవరం మండలంలో హెడ్ క్వార్టర్లో ఇళ్ల స్థలాల నిమిత్తం మరి తెలుగుదేశం పార్టీ తరఫున గట్టిగా ఇళ్ల స్థలాలు కానీ ఇవ్వకపోతే గట్టి ఫైట్ చేస్తాం. దీని మీద ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే భవిష్యత్తులో మరి పార్టీ తెలుగుదేశం గట్టిగా నిలబడి వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు గట్టి పోరాటం చేస్తాం, రాష్ట్ర రోగంలో ధర్నాలు చేస్తాం. ఈ విషయం మీద ఎంత దూరం అన్నా వెళ్తామని చెప్పేసి పార్టీ పరంగా మీ అందరికీ మరి మీడియా సోదరుల ద్వారా తెలియపరుస్తున్నాం. ఛత్తీస్గఢ్ దంతేవాడ జిల్లా కట్టె కళ్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జియో కొర్తా డోగోరిపారా అటవీ ప్రాంతంలో 3 కిలోల ఐఈడి బాంబులను గుర్తించి నిర్వీర్యం చేసిన పోలీసులు
కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి నల్లూరు గ్రామ సచివాలయం వద్ద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టబోయే కొత్త పనులపై గ్రామ సభలు నిర్వహించారు. ఉపాధి పనుల్లో పనిచేసే ప్రతి వ్యక్తికి కూడా పని కల్పిస్తామని ఏపీఓ కవిత అన్నారు. నంద్యాల సిఐ సోమశేఖర్ రెడ్డి మరియు నిమిషాంశ బంగారు అంగడి యాజమాన్యం పెట్టిన టార్చర్ భరించలేక సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్న నంద్యాలకు చెందిన అబ్దుల్ సలాం. దీనికి సంబంధం లేదు. అంబేద్కర్ పులే మహాజన సంఘం రాష్ట్ర కమిటీ నుండి మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం బురుగుపల్లి గ్రామానికి చేరుకోవడం జరిగింది. బురుగుపల్లి గ్రామంలో ఉన్నటువంటి బహుజన బిడ్డలు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిర్మించాలని నిర్ణయించుకొని గ్రామంలో ఉన్నటువంటి చౌరస్తాలో నిర్ణయం తీసుకొని అక్కడ నీళ్లు జెండాలు పాతి అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలకు సమర్పించి అదేవిధంగా అక్కడ ఉన్న అగ్రవర్ణ వాళ్ళు అటువంటి దళిత బహుజనులని గ్రామ బహిష్కరణ చేయడాన్ని అంబేద్కర్ పూలే మహాజన సంఘం తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర కమిటీ అక్కడికి చేరుకొని నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. తెలంగాణ అంబేద్కర్ పూలే మహాజన సంఘం రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి వ్యవస్థాపక సభ్యులు మీసాల గణేష్ అండి వ్యవస్థాపక సభ్యులు హైదరాబాద్ జిల్లా కన్వీనర్ హైదరాబాద్ జిల్లా దుబ్బ దశరథ హైదరాబాద్ జిల్లా కన్వీనర్ అంబేద్కర్ పూలే మహాజన సంఘం అంత ఏపీఎంఎస్ హైదరాబాద్ బాధ్యత హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వంశీ మొత్తం ఏపీఎంఎస్ తెలంగాణ అంబేద్కర్ పూలే మహాజన సంఘం విశాల గణేష్ వంశీ ఇద్దరు దశరథ హైదరాబాద్ రాజు రాజు రాష్ట్ర కమిటీ తెలంగాణ అంబేద్కర్ పూలే మాదిరిగా చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు కావచ్చు, మరి అక్కడ బీజేపీ కానీ ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వమే కావచ్చు, బంగారు తెలంగాణ ఈయనే అక్కడ డిజిటల్ ఇండియా అని చెప్పి అతను మరి ఇద్దరు మాట్లాడుతున్నారు. కానీ మరి బంగారు తెలంగాణ అంటే భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తుంగలో నొక్కి ఈరోజు బంగారు తెలంగాణ అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు దానికి నిదర్శనంగా మెదక్ జిల్లా బురుగుపల్లి గ్రామంలో ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూని నిర్మించిన క్రమంలో
మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టవద్దు, మీ వాడలో మీరు పెట్టుకోండి. ఒక భారత రాజ్యాంగ నిర్మాతని కులానికి అంటగడుతూ ఈరోజు ఈ బురుగుపల్లిలో మాట్లాడడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఖచ్చితంగా భారత రాజ్యాంగ నిర్మాతని సబ్బండ కులాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాలకు కూడా భారత రాజ్యాంగాన్ని రచించి పెట్టడం జరిగింది. అది చిగ్గు సైటు. మరి ఆ అగ్రవర్ణంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది తెలిసి రావడం లేదు. ఖచ్చితంగా అంబేద్కర్ పూలే మహజన సంఘం నుండి ఇదే ప్లేస్ లో ఇదే ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించేంత వరకు కూడా మేము వెనకడుగు వేయము. ఎంత పెద్ద తెలంగాణ ఉద్యమం ఏ రకంగా అయితే ఉద్యమించిందో అదే దిశగా అంబేద్కర్ పూలే మహజన సంఘం నిలబడి ఇదే ఇక్కడ ఇదే ప్లేస్ లో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిలబెట్టేంత వరకు కూడా మేము వెనకడేమని చెప్పి తెలియజేస్తున్నాము. అదే విధంగా అంబేద్కర్ పూలే మహజన సంఘం నుండి ఇక్కడ ఉన్నటువంటి నా బహుజన బిడ్డల్ని కులం పేరుతోటి గాని వాళ్ళ భార్య పిల్లల్ని దూషించి మాట్లాడినటువంటి అగ్రవర్ణ నాయకులని నాయకత్వం అండా చూసుకొని పార్టీ అండా చూసుకొని నా బిడ్డల్ని దూషించినటువంటి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి. పోలీసు వాళ్ళకు కూడా, పోలీసు మిత్రులకు కూడా తెలియజేస్తున్నాం మేము. అందులో కూడా నా ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన బిడ్డలు ఉన్నారు. వాళ్ళ సమస్యల మీద కూడా మేము అంబేద్కర్ పూలే మహజన సంఘం నుంచి పోరాటం చేస్తున్నాము. కాబట్టి అది గ్రహించాలి. ఖచ్చితంగా మీరు ఈరోజు బురుగుపల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించడానికి మీరు కృషి చేయాలి. భారత రాజ్యాంగ నిర్మాత ఆ రోజు భారత రాజ్యాంగాన్ని నిర్మిస్తుంది కాబట్టి ఈ రోజు మనం కొంత ఎంతో కొంత చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు మనము మహనీయులకి విలువనిస్తూ వాళ్ళ అడుగుజాడల్లో మనం నడవాలి. వాళ్ళ ఆశయాలను సాధించే దిశగా మనం ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కావచ్చు, అదేవిధంగా మన మిత్రుడు ఇప్పటిదాకా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికారము ఒకరికి వచ్చినప్పుడు వాళ్ళ అధికారం వాళ్లే చెలాయించాలి కానీ ఇంకో వాళ్ళు చెలాయించడం అది చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి వాళ్ళ పైన. రీసెంట్ గా కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, దాని మీద పెట్టడం జరిగింది. భార్యకు అవకాశం వస్తే భర్త పిత్తం చెల్లించేది బురుగుపల్లిలో, మరి వాళ్ళ పైన ఎందుకు కంటి చర్యలు తీసుకుంటారు? ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు. కాబట్టి మిత్రులారా, వీటిపైన ఖచ్చితంగా మేము సీరియస్ గా ఇదే ప్లేస్ లో అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించేంత వరకు కూడా మేము ముందుంటాము. ఈరోజులో రేపో ఈ రెండు రోజులలో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఇవ్వడానికి ముందుకెళ్తున్నాము. హెచ్ఆర్సీ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాము. జై భీమ్, జై భీమ్, జై పులే. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. విష్ యూ ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ TV999. TV999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూయర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. TV999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999.